ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి అమీన్ పీర్ దర్గాను సందర్శించుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఎంతో విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ ప్రాంతానికి రావడం, వారి వారి ఆశలు ఆకాంక్షలు, ఇక్కడ ఉన్నటువంటి దర్గాలో ఉన్నటువంటి గురువులకు తెలియజేసుకొని చాలా వరకు వారి యొక్క కోరికలు నెరవేరుతున్నటువంటి పరిస్థితి. మరి భారతదేశంలో కూడా అనేక మంది ప్రముఖులు ఈ ప్రాంతానికి వచ్చి దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రాంతం యొక్క పవిత్రత ఇలాగే వర్ధిల్లాలని, ఇక్కడికి వచ్చినటువంటి వారికి వారికి కావలసినటువంటి శాంతి సమాధానాలు దొరకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, వారికి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి ప్రజలందరూ సుఖశాంతులతో దీవించాలని మనస్ఫూర్తిగా గురువులను కోరుకోవడం జరిగింది.